This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, V Media News. Hyderabad Loni, Erragadda Loni, Manamu, Shantiniketan, Degree PG College Lo Unnamu. Ee roju ikkada MLC Vani Devi garu vaccination karyakramam start chesaru. Shantiniketan College goppatanani pratyekatanu MLC Vani Devi gari matallo vindam. Shantiniketan anangane manaku Ravindra Tagore garu okasari gnyapakam vastaru. Nenu Ravindra Tagore Shantiniketan vellanu kudanu. అక్కడ ఒక అట్మాస్ఫియర్ ఎట్లుంటే ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రకృతి ఏంటంటే కాంక్రీట్ జంగిల్ ఇది. కానీ ఇక్కడ చదువు చాలా అవసరం. అంతా మిడిల్ క్లాసు, తర్వాత లోయర్ మిడిల్ క్లాసు ఎక్కువ ఈ ప్రాంతం అంతా నాకు బాగా తెలుసు. అట్లాగే అంబారామేశ్వర్ గారు ఎంత కష్టపడ్డారు, శ్రీమతి అంబారామేశ్వర్ గారు, నాకు అంతా తెలుసు. ఆమె నాటిన మొక్క ఇది. ఆ నాటుతున్నప్పుడు ఆమె పడిన శ్రమ, ఇన్నేళ్ల నుంచి చేసిన శ్రమ నిజంగా దానికి నిదర్శనం ఇప్పుడు ఈ కాలేజెస్. మీరు చేస్తున్న నేను నిజంగా మనస్ఫూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నానమ్మా. ఇలా ఆడపిల్లలందరూ బయటికి రావాలి. చదువుకున్న వాళ్ళు మళ్ళీ ఇంటికే పరిమితం కాకుండాను బయట మీ నాలెడ్జ్ని 10 మందికి ఉపయోగపడేటట్టుగా మంచి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇవాళ వరల్డ్ ఫార్మసిస్ట్ డే. యాక్చువల్లీ ఫార్మసీ కాలేజ్ వాళ్ళు వీళ్ళు నా బైట్స్ తీసుకున్నారు. సో వరల్డ్ ఫార్మసిస్ట్ డే ఈ సందర్భంగా మీరు కాలేజీలో అంటే ఒక క్లాస్లో పాఠం చెప్పుకోవడమే కాదు, మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి సొసైటీలో. ఎడ్యుకేషన్ అంటే ఒక టీచర్ అంటే చాలా బాధ్యతలు. సో దాంట్లో మీరు ఇవాళ వ్యాక్సినేషన్ సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం అమ్మా. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయండి, చాలా సంతోషం. నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానమ్మా. కళాశాల వాళ్ళను ఉట్టి పాఠమే కాకుండా ఇలాంటి అనేక సామాజిక కార్యక్రమాలు మీరు తీసుకుంటున్నందుకు సంతోషం. నా పేరు నారపురాజు శ్రీరంగనాథ్. ఐఎమ్ ది చైర్మన్ ఆఫ్ దిస్ కాలేజ్. ఇవాళ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ గురించి ఎమ్మెల్సి వాణిదేవి గారు ఇనాగ్రేషన్ చేసి ఆమె వెళ్ళారు ఇప్పుడే. చాలా ఆమె కూడా కొంత మన పిల్లలందరికీ కొన్ని సలహాలు ఇచ్చింది. మీరందరూ వ్యాక్సినేషన్ చాలా అవసరం చేయించుకోవటం అని చెప్పింది. పిల్లలందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు మా ఈ దీని పర్పస్ ఏంటంటే చాలామంది పిల్లలకి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో కవరేజ్ కావట్లేదు. అందుకని మా ప్రిన్సిపాల్ సెక్రటరీ మేడము, నేను, మీ అందరం కూర్చొని డిసైడ్ చేశాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకి ఒక రకమైన శక్తి వస్తుంది. ఆ పవర్ వల్ల వాళ్ళకి కరోనా రాదు. తర్వాత వాళ్ళ పేరెంట్స్, ఇంట్లో కొద్దిగా ఏజ్ పీపుల్ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళకు కూడా ఇది ధైర్యంగా ఉంటుందన్నమాట. ఎస్, మా అమ్మాయికి కాలేజీకి పోతున్నది, అందులో ఈ మధ్యనే ఓపెన్ అయినాయి కాలేజీలు, కాబట్టి వాళ్ళు కాలేజీకి పోయొచ్చినా కానీ ఏం పర్లేదు మాకు అనే ఒక ధైర్యం వచ్చింది వాళ్ళ పిల్లలందరికీ. స్టూడెంట్స్ అందరికీ కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చేస్తే ఇక మా కాలేజీ స్టాఫు, లెక్చరర్సు, ఆఫీస్ స్టాఫు, మా ప్రిన్సిపాల్ మేడం, మేమందరం కూడా సేఫ్గా ఉంటాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా 2-3 మంది వచ్చారు ఇవాళ. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. అబ్బో, ఇంత పెద్ద క్రౌడ్స్ మేము చూడలేదండి, ఈ మధ్యన బాగా చేస్తున్నారు అని చెప్పి అన్నారు వాళ్ళు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా చాలా ఎంకరేజ్ చేసి, డోంట్ వరీ అబౌట్ యువర్ హెల్త్ అండ్ ఆల్ దట్, ప్లీజ్ టేక్ దిస్ వ్యాక్సినేషన్ అని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి సపోర్టింగ్గా మేము కూడా మా స్టూడెంట్స్కి మేము వ్యాక్సినేషన్ గురించి మోటివేట్ చేసి చేస్తున్నాం. నేను అంబా రామస్వామి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ప్రిన్సిపల్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఫర్ ది శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇవాళ వరల్డ్ ఫార్మసీ డే. ఈ వరల్డ్ ఫార్మసీ డే రోజున వ్యాక్సినేషన్ డ్రైవ్ పెట్టుకోవటం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తోంది. అందులోనేమో శ్రీమతి వాణిదేవి గారు, పివి నరసింహారావు గారి బిడ్డ, పెద్ద ఎడ్యుకేషనలిస్ట్ ఆమె. అంతేకాకుండా ఆమె షీజ్ ఆల్సో ఎమ్మెల్సీ. అండ్ అలాంటి ఆమె రావటం అనేది నేను చాలా నన్ను ఆనర్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నాను. దీనికి నేను యాక్చువల్గా భగవంతుడికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ, తెలంగాణ గవర్నమెంట్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీగా నేను ఫీల్ అవుతున్నాను. మనం ఒక పాఠాలు చెప్పటమే కాకుండా వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ అనేది కాన్స్టెంట్గా నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉంటాను. నేను ఇది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మా కాలేజీ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియాలో మేము ఎన్రోల్ చేసుకున్నాము. వాళ్ళతో పాటు ఇన్ అసోసియేషన్ విత్ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా మేము ఇది చేస్తున్నాము. నాకు సర్వీస్ అంటే చాలా ఇష్టము. అందుకని ఈ స్టూడెంట్స్ కానీ, స్టూడెంట్స్ ఫ్యామిలీస్, ఆ తర్వాత బయట పబ్లిక్ కూడా వచ్చి చాలామంది ఇక్కడ వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు. ఇది ఎంతో ఆనందకరమైన విషయం. మామిడి భీమరెడ్డి, నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్టిక్ చైర్మన్ను. ఏదైతే ప్రభుత్వాలు ఈ కోవిడ్ తరిమి వేయడానికి ఏదైతే వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నారో దాంట్లో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్టిక్ బ్రాంచ్ కూడా అన్ని కాలేజ్ పాఠశాలల్లో, కాలేజీలలో కూడా
ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 8 కాలేజీలలో నిర్వహించడం జరిగింది, మిగతా అన్ని కాలేజీల్లో చేస్తున్నాము. ఈరోజు ఎస్ఆర్ నగర్లోని శాంతినికేతన్ ఉమెన్స్ కాలేజ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి మన ఎమ్మెల్సీ గారు వాణిదేవి గారు కూడా వచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు విద్యార్థులు పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా రెడ్ క్రాస్ యొక్క వాలంటీర్స్ విద్యార్థులు వారికి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జరిగింది. ఇక్కడ కూడా నెక్స్ట్ వీక్లో మళ్ళా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. కాబట్టి ఇది స్పందన చాలా ఉంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వాలు 100%కు పూనుకుందో దాంట్లో భాగంగానే మీ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ యొక్క శాంతినికేతన్ కాలేజీ ప్రిన్సిపల్ గారికి మరియు కరెస్పాండెంట్ గారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. నమస్కారం అండి, నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డిస్ట్రిక్ట్ ఎంసీ మెంబర్ వీరమణి నా పేరు. ఈరోజు ఎస్ఆర్ నగర్లోని శాంతినికేతన్ ఉమెన్స్ కాలేజ్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్కి వ్యాక్సినేషన్ మొత్తం ఉన్న 1600 చిల్డ్రన్స్కి దాదాపు ఒక దాంట్లో 50% చిల్డ్రన్స్కి కంప్లీట్గా వ్యాక్సినేషన్ పూర్తి కావడం జరిగింది. ఇది ఒక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో అలాగే గవర్నమెంట్ యొక్క సహకారంతో నిర్వహించబడింది. కాబట్టి దీనికి ఈ యొక్క వ్యాక్సినేషన్ ఇనాగ్రేషన్కి మా యొక్క ఎమ్మెల్సీ వాణిదేవి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసి వారు ఒక సక్సెస్ఫుల్గా ఈ వ్యాక్సినేషన్ ఈరోజు సహకరించినందుకు ఈ యొక్క శాంతినికేతన్ ఒక ప్రిన్సిపల్ చైర్మన్ అన్నటువంటి మేడం గారికి అలాగే ఒక పిల్లలకి స్టూడెంట్కి సహకరించినటువంటి స్టూడెంట్ అందరికీ ధన్యవాదాలు. ఆ యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్ మామిడి భీమిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సహకారంతో రెడ్ క్రాస్ సహకారం గవర్నమెంట్ సహకారంతో ఈరోజు సక్సెస్ఫుల్గా ఒక పిల్లలకి వ్యాక్సినేషన్ తీసుకోవడం పడింది. ప్రతి ఒక్క చిల్డ్రన్స్ ఇలాగే ప్రతి ఒక్క కాలేజ్ పిల్లలు స్టూడెంట్స్ అందరూ సహకరించి వ్యాక్సినేషన్ తీసుకోవాలని చెప్పి మా యొక్క రెడ్ క్రాస్ తరఫు నుంచి మేము తెలుపుతున్నాము.